శుభ సాయంత్రం ఫ్రెండ్స్. ఈ వీడియో తీసే సమయం ఇప్పుడు సాయంత్రం అవుతుంది. మీకు అందరికీ కూడా ఈ వీడియో నేను చూపించాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఈ వీడియో తీస్తున్నాను. ఇంతకుముందే చెప్పాను, ఈ మొక్కలు కట్ చేసేటప్పుడు నేను ఒక 2-3 వీక్స్ బ్యాక్ కంప్లీట్గా ప్రూనింగ్ చేశాను. అన్ని పువ్వులన్నీ వచ్చిన తర్వాత కొమ్మలన్నింటినీ కట్ చేశాను. మళ్ళీ కొత్తగా ఎగిర్లు వచ్చాయి, అందులో నుంచి మొగ్గలు వచ్చాయి. చూడండి ఎన్ని మొగ్గలు, ఎంత విపరీతంగా చెట్టు నిండా పూసింది. అదేవిధంగా ఇది ఒకటే కాదు, పక్కనే ఇంకొకటి ఇది పొడవుగా ఉంటాయి కొద్దిగా మల్లె పువ్వులు, ఇవి కూడాను ఫుల్గా వచ్చాయి. దీని పక్కనే ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు, ఇంకొక చిన్నది. ఇందులో కూడా మీరు చూసినట్లయితే ఇందులో కూడాను చాలా మొగ్గలు ఉన్నాయి. సో వన్స్ మీ మల్లె చెట్లు మొగ్గలన్నీ పోయిన తర్వాత కంప్లీట్గా ఏ అయితే చూడండి ఫ్రెష్ ఈ లీవ్స్ అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అదే ఇక్కడ చూసారా కొన్ని, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఓల్డ్ లీవ్స్. సో ఇలాగ ఓల్డ్ లీవ్స్ ఉంటే మీకు ఈ ఫ్లవర్స్ అనేటువంటి ఎక్కువ రావు, ఇందులో చాలా తక్కువ వస్తున్నాయి చూసారా. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కూడా పాత ఓల్డ్ లీవ్స్ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి వీలైనంత వరకు అవి తీసేస్తే కనుక మొత్తం సత్తు అంతా కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈగుర్లు వాటిల్లో ఈ బడ్స్ మాత్రమే తీసుకుంటాయి. ఈ విధంగా చేసుకొని అప్పుడే ఇమీడియట్గా దీనికి ఆ మొక్కల చుట్టూ కొంచెం సాయిల్ కూడా లూజ్ చేయండి. అవసరమైతే మీ దగ్గర ఉన్న ఏ ఆర్గానిక్ లేకపోతే ఇనార్గానిక్ కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా కొద్ది కొద్దిగా వేసినట్లయితే కనుక ఈ విధంగా మళ్ళీ కంప్లీట్గా ఫ్లవర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. చూస్తున్నారుగా ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఒక 4-5 మల్లె చెట్లు అన్నిటి కూడా మీకు చూపిస్తున్నాను. ఇది ఒకటి, తర్వాత ఏమో ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ మీరు చూశారు కదా ఇది విపరీతంగా పూసిన మల్లె పువ్వులు పూసినటువంటి ఈ చెట్టు ఒకటి, దీని పక్కనే ఇది కూడా ఇంకొకటి, దీని పక్కనే ఇది కూడా ఇంకొకటి. సో ఈ విధంగా మనం ఈ మల్లె పువ్వులు పోయిన తర్వాత కంప్లీట్గా ప్రూనింగ్ చేయండి. విపరీతంగా ఈ మల్లె పువ్వులు తప్పకుండా వస్తాయి, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.